విచారణ చేస్తున్నారు. కూకట్పల్లి అడ్డగుట్టలో ప్రమాదం జరిగిన బిల్డింగ్ను రూల్స్ కి విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఓనర్స్ దాసరి సంతోష శ్రీరామ్ 2022లో భవన నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకున్నారు. అయితే G+5K బల్దియా అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ రూల్ని పట్టించుకొని ఓనర్స్ G+7 నిర్మాణం చేస్తున్నారు. బిల్డింగ్ నిర్మాణాన్ని శ్రీనివాస్ నాయుడికి డెవలప్మెంట్కి ఇచ్చారు. ప్రస్తుతం 7వ అంతస్తులో పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కూకట్పల్లి అడ్డగుట్టలో ప్రమాదం జరిగిన బిల్డింగ్ రూల్స్ కి విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఓనర్స్ దాసరి సంతోష శ్రీరామ్ 2022లో భవన నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకున్నారు. అయితే G+5K బల్దియా అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ రూల్ని పట్టించుకొని ఓనర్స్ G+7 నిర్మాణం చేస్తున్నారు. బిల్డింగ్ నిర్మాణాన్ని శ్రీనివాస్ నాయుడికి డెవలప్మెంట్కి ఇచ్చారు. ప్రస్తుతం 7వ అంతస్తులో పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన తర్వాత బిల్డింగ్ ఓనర్స్ బిల్డర్ పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదే అంశంపై డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, కూలీల మృతికి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? ఈ ప్రస్తుతం ఈ ఏదైతే కుకట్ కేపీఎస్ కేసు పరిధిలోని అడ్డగుట్ట దగ్గర జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఈ బిల్డింగ్ పర్మిషన్స్ యాక్చువల్గా GHMC నుంచి వీళ్ళు తీసుకుంది కేవలం G+5కి మాత్రమే తీసుకున్నారు. December 2, 2022 అంటే లాస్ట్ ఇయర్ దీనికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారు. ఇది దాసరి శ్రీరామ్ అనే వ్యక్తి దీనికి ఓనర్గా ఉన్నారు. ఇంకొక వ్యక్తి దాసరి శ్రీరామ్, అలాగే ఇంకో వ్యక్తి ఓనర్స్గా ఉన్నారు. శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తికి దీన్ని డెవలప్మెంట్కి ఇచ్చారు. అంటే అతను బిల్డర్, అతనే ఇది మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేసి ఈ ఓనర్స్కి అప్పచెప్పాలి సో నిర్ణీత టైంలో. అయితే ఈ ఇన్సిడెంట్ యాక్చువల్గా జరిగింది ఎలా అంటే ఈవినింగ్ నిన్నటి నుంచి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. నైట్ టైం వర్షం పడ్డ తర్వాత, నైట్ టైంలో యాక్చువల్గా కూడా వర్క్ చేస్తారంట. నైట్ టైం వర్షం పడ్డ తర్వాత మొత్తం ఆగిపోయింది వర్క్స్. ఆ తర్వాత ఈరోజు మార్నింగే వచ్చారు. ఆగిపోయిన వర్క్ని ఈరోజు కంప్లీట్ చేయడానికి వీళ్ళు ఈ ఏవైతే ఈ గోవా కట్టెలు ఉంటాయో, సెంటరింగ్ కట్టెలు, అవి ఎక్కుకుంటూ పైకి వెళ్ళి వాటిపైన నిలబడి వర్క్ చేస్తుండగా ఒక్కసారి గోడ మొత్తం వీళ్ళ పైన పడడంతో డైరెక్ట్ సెంటరింగ్ కర్రలు ఇరిగిపోయి మొత్తం కింద పడిపోయారు. ఐదుగురు పడిపోతే దానిలో ఇద్దరు చనిపోగా ఇద్దరు స్పాట్లో చనిపోయారు. మరో ఇద్దరికి అయితే ప్రస్తుతానికి సీరియస్గా ఉంది. ఇంకొక వ్యక్తి అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా పోలీసులు చెప్తున్నారు. యాక్చువల్గా ఈ బిల్డింగ్ సంబంధించి వీళ్ళు అడ్డగుట్ట హౌసింగ్ సొసైటీ కాలనీలో వీళ్ళు కట్టారు. సో ఇది G+5కి మాత్రమే GHMC నుంచి వీళ్ళకు పర్మిషన్ వచ్చింది. కానీ దీని కన్స్ట్రక్షన్ మాత్రం G+7గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా 7th ఫ్లోర్లో జరిగింది. అంటే వీళ్ళు బిల్డింగ్కు అంటే వీళ్ళు అనుమతులు తీసుకుంది ఒకటి, కానీ వీళ్ళు చేసే పని మాత్రం ఎక్స్ట్రా పైన ఫ్లోర్స్ కడుతున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలో కూడా అంటే ఇప్పటికీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి December 2 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 మంత్స్ కావస్తుంది. సో ఈ 10 మంత్స్లో కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఏ GHMC అధికారులు కానీ ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని చెక్ చేయలేదు, ఏం చేయలేదు. ఒకవైపు బిల్డరు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఇంకొకటి చెప్తుంది ఏంటంటే ఇక్కడ పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్ని ఇది ఇక్కడ నుంచి KPHB నుంచి ప్రగతి నగర్ వెళ్ళే రూట్ అనమాట. సో ఇవన్నీ రోడ్డుకి లోపల కడితే ఇది మాత్రం మొత్తం రోడ్డు పైకి వచ్చి ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గతంలో కూడా మేము అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో బిల్డర్స్ ఇంత అంటే ఇల్లీగల్గా ఇటు రోడ్డు పైకి వచ్చి కట్టడం, నెక్స్ట్ ఎక్స్ట్రా 2 ఫ్లోర్స్ కట్టడం, అంటే పర్మిషన్ తీసుకుంది G+5కి అయితే G+7 కన్స్ట్రక్షన్ చేయడం, ఇదంతా కూడా మున్సిపల్ అధికారులకు తెలిసి ఊకున్నారా తెలియక, లేకపోతే వీళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఊకున్నారా, లేకపోతే వాళ్ళకి తెలియదా అంటూ కూడా ఇక్కడ స్థానికులు ఒక డౌట్ అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇట్ ప్రజెంట్ GHMC అధికారులు, DRF అధికారులు, పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. బాలానగర్ DCP కూడా ఇక్కడికి వచ్చి ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతానికి ఇటు DRF సిబ్బంది ప్లస్ GHMC అధికారులు వీళ్ళందరూ కూడా ఈ పక్కన ఉన్న ఈ గోవా కట్టెలు, సెంటరింగ్ కట్టెలు వాటి అన్నింటి కూడా తొలగిస్తున్నారు. ఎందుకంటే ఇది రూటు, ఇది ఆల్రెడీ ఇటు KPHB కాలనీ నుంచి నెక్స్ట్ ప్రగతి నగర్ వెళ్లే రూట్ కాబట్టి ఈ టైంలో ఎవరు వెళ్ళినా వాళ్ళపైన పడే అవకాశం ఉంది కాబట్టి వాటి అన్నింటిని కూడా తొలగిస్తున్నారు. సో ఆల్రెడీ ఆ విరిగిపోయిన ఈ గోడలు వాటన్నిటిని కింద పడేస్తున్నారు. సో ఈ రూట్లో పవర్ కనెక్షన్ కూడా ఇటు పవర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వచ్చి ఈ పవర్ కనెక్షన్ కూడా వాళ్ళు కట్ చేశారు. దీంతో GHMC అధికారులు, DRF సిబ్బంది మొత్తం కూడా వాటిని తీసేస్తున్నారు. సో కింద పడ్డ ఇటుకలు కానీ లేకపోతే పైన ఉన్న గోవా కట్టెలు కానీ వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. సో ఈ రూట్ మొత్తం ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు. సో
కేపీహెచ్బి నుంచి ఇటు ప్రగతి నగర్ వెళ్ళే వాళ్ళని ఎవరిని కూడా ఇటు అనుమతించట్లేదు. ఇక మరోవైపు పోలీసులు ఈ ఘటనపైన కేపీహెచ్బి పోలీసులు కేసు నమోదు చేశారు. అటు ఓనర్ ప్లస్ ఓనర్లు ఇద్దరు అలాగే నెక్స్ట్ బిల్డర్ శ్రీనివాస్ నాయుడు పైన కేసు నమోదు చేశారు. వాళ్ళని ముగ్గురిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళైతే అందుబాటులోకి రావట్లేదని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ ముగ్గురు ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నట్లయితే పోలీసులు చెప్తున్నారు. వాళ్ళపైన కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ముగ్గురు కోసం అయితే వెతుకుతున్నామని చెప్పారు. ఇక మరోవైపు ఇక ఈ ఇన్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు ఒడిశాకు సంబంధించిన వారు. లాస్ట్ 3 మంత్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. లాస్ట్ 3 మంత్స్ గా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఒడిశా మల్కాన్గిరి జిల్లాకు చెందిన వారుగా వాళ్ళను గుర్తించారు. సో వాళ్ళ డెడ్ బాడీస్ ఇద్దరు డెడ్ బాడీస్ కూడా ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్ మార్చిరికి తరలించారు. ఇక మరో ముగ్గురు ఉన్నారు, వాళ్ళకు కూడా గాయాలయ్యాయి. దానిలో ఇద్దరు కండిషన్ సీరియస్ గా ఉంది, వాళ్ళకు ప్రథమ హాస్పిటల్ ఇటు ట్రీట్మెంట్ నడుస్తుంది. మరో వ్యక్తి అవుట్ ఆఫ్ డేంజర్ అని అక్కడ ఉన్న డాక్టర్లు చెప్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు లాస్ట్ 3 మంత్స్ నుంచి మొత్తం 50 మంది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళంతా లోపల ఉన్నారు, కానీ కేవలం ఈ 5 గురు మాత్రం ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చి, అంటే నిన్న నైట్ ఏదైతే ఇన్కంప్లీట్గా వర్క్ ఉందో దాన్ని ఈరోజు మార్నింగ్ కంప్లీట్ చేద్దామని పైకి వెళ్ళి వాళ్ళు ఈ ఇన్సిడెంట్లో ఈ దారుణమైన ఘటనలో ఇద్దరు కింద పడి చనిపోయడం జరిగింది. దీనిలో మరో ఇద్దరు కూడా ప్రస్తుతానికి వాళ్ళ సిచ్యువేషన్ కూడా సీరియస్గా ఉన్నట్టయితే తెలుస్తుంది. యశోద, థ్యాంక్ యూ సదానందం.